ఏండే, ఈయనే బాబూసేట్ అంటే అమృతసర్ నుండి రాయి కొనడానికి వచ్చాడు. ఇంతకు ముందు సేమకుర్తి, టెక్కలే, కోరిల రాయి మొత్తం కొన్నది ఇతనే. నమస్కారం అండి. నమస్కార్. సాబు పశుపతి నాయుడు. పశుపతి. పశుపతి అంటే యానిమల్ హస్బెండ్ నాయుడు. ఏంట్రా అంటున్నావు? మీ పేరు ఇంగ్లీష్ లో చెప్తున్నాను. ఏ రహే ఆప్కే 25 లక్ష అడ్వాన్స్. అరే తీసుకోరా. 25 లక్ష అంటే 25 లక్షలేనా? నేనేమన్నా హిందీ పండిట్నా అంతే ఉంటది. ఓకే ఓకే సెట్ సాబ్, మీరు వచ్చే నెల మిగతా డబ్బు ఇచ్చేసి రాయి పట్టుకెళ్ళండి. నమస్కార్. 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 ఇరా, చాలా మంచోడ్లా ఉన్నాడురా. మనం ఉండడం ఏంటి? హలో, ఏక్ మినిట్ అన్నా, సేట్ ఫోన్ ఉన్నామని చెప్పనా లేవని చెప్పనా? ఉన్నా లేనట్టే కదా. ఆ సేట్ ఓ నై ఓపర్ చేయలేగాయా? ఆ నై 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 ఓ ఓపర్ నై మేడ మీద చేయలేగాయా? తర్వాత కారు టీకే. వీడిది నాకు అర్థం కాదు, నాది ఆడికి అర్థం కాదు. ఓపర్ చేయలేగా అంటే మీరు మరణించారనుకుంటున్నాడు. మేడ మీదకి వెళ్ళారని మేనేజ్ చేశాను. ఆహా, భలే ఉన్నాడు కదండి. ఈ ఫోటో చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? నీకేమనిపిస్తుంది? చచ్చిపోవాలనిపిస్తుంది. నేనా నువ్వా? నాకేందోలా. నేనే కానీ మీ ప్లేస్లో ఉంటే వాడికి నన్ను చంపే అవకాశం ఇవ్వనండి. మరి నేనే చచ్చిపోతాను. వదలంటే. రే, నువ్వు పక్కనుంటే మంచిదని జ్యోతిష్ కూడా చెప్పాడు, అందుకే భరిస్తున్నాను. లేకపోతే నేను ఎప్పుడో చంపేసేవాడిని. థ్యాంక్స్. మీకు కాదు, జ్యోతిషుడికి. రే, వాడి బాబు మనకు రాసిచ్చిన దస్తావేజులు మన దగ్గర ఉన్నాయి. మంచి లాయర్కి చూపించి ఆ సాంబగాడికి నోటీస్ పంపించు. వాడే మన దారికి వస్తాడు. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఇచ్చారన్న. ఇట్స్ ఎ బిగ్ సర్ప్రైజ్ టు ఐటీ డిపార్ట్మెంట్. ది గ్రేట్ శంకర్ గౌడ్ గారి ఇంట్లో కేవలం 6000 దొరకడం ఆశ్చర్యం. పైసలు ఎడిగిపోయినాయిరా. నాకేం తెలియదండి, నిన్ననే 54 లక్షల లెక్క చూసి శ్రీనివాసరావు గారు గొప్ప చెప్పాను. అతనే ఆఖరిలో వెళ్ళాడు. పొద్దునే చూస్తే లెక్కల పుస్తకాలు కూడా కనిపించడం లేదండి. ఆడిని పంపించేసి నువ్వు ఇక్కడ డాన్స్ చేస్తావు సంగతి అన్నకు తెలిసిపోయింది రా. అయ్యో, నాకు అసలు ఏం తెలియదు బాబు గారు. బబులు గాని ఇంటికి వర్రి, వాడు లేకుంటే వాళ్ళ అమ్మ అయ్య ఎవ్వరుంటే గాలనెత్తరని. గుడ్ మార్నింగ్ సార్. గేట్లు బంద్ చేయుర్రా. ఇక్కరా. ఏం రా, నకరాలు చేస్తున్నావా? ఏం చేశాను సార్? ఏం చదిగారు? పైసలేడరా. సార్ అది పైసలేడా? కాదు సార్, నేను చెప్పేది మీ పైసలేడరా. సార్ పైసలు ఎక్కడా? ఇదిగోండి, మీరు పోయిందనుకున్న మొత్తం 54 లక్షలు. అకౌంట్స్ అన్ని ఫ్లాపీలో కాపీ చేసి ఫైల్స్ అన్ని కాల్చి బూట్ చేశాను. ఎందుకో తెలుసా? ఇదంతా బ్లాక్ మనీ కాబట్టి. ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అయితే మొత్తం ప్రాబ్లం అవుతుంది కాబట్టి. అంతేగాని మీ డబ్బులు దొబ్బేసి బిల్డింగ్లు బొలేరోలు కొనేయాలని కాదు సార్. పేదోడిని సార్, ప్రాణం ఇస్తానండి. అరే బాబులుగా, పైసలు కాదురా ముఖ్యం, ఇజ్జత్ కాపాడి నువ్వు. ఏదో తొందరపడి ఒక మాట అన్నా బాధపడ. పర్వాలేదు సార్, మీరు అనేవాళ్ళు, మేము పడేవాళ్ళం. దేడు కాని వారా చెప్పినాక బాధపడతావు కత్తి? అర్థమైందన్న, ఇంకో 2000 పెంచుతారు అంతేగా. 2 కాదు బే, 4. ముట్టి పగిలిపోద్దు రే. సూపర్. ఏమైనా జనరేషన్ గ్యాప్ అండి. థాంక్స్. ఒట్టి థాంక్స్ చెప్పే కాదు, ఈ రోజు లంచ్ టైం కి నన్ను బయటికి తీసుకెళ్ళాలి. ప్లాన్ రెడీ చేసి నా కబర్ పెట్టు, నేను రెడీగా ఉంటాను. నేను తీసుకెళ్ళను. ఏంటి, తీసుకెళ్ళవా? అవును. మా అన్నయ్య నిన్ను మెచ్చుకున్నంత మాత్రాన నువ్వేం చేసినా ఊరుకుంటాను అనుకుంటున్నావా? ఆ వీడియో చూపిస్తే మొత్తం రివర్స్ అయిపోతుంది నీ ఫేత్ తో సహా. చూపించుకోండి, ఎన్నిసార్లు బెదిరిస్తారు?
ఏదో నోటిదలకు ఒక మాట అన్నాను అనుకోండి, రోజు టార్చర్ చేస్తారా? మీకన్నా మీ బ్రదర్ బెటర్, తెలిస్తే ఒకేసారి చంపేస్తాడు. మీలా రోజు టార్చర్ చేయడు, వెళ్ళండి. ఊరుకు నీకు తెరిచిపోతుంది రోజు. శ్రీరంగారంగ, ఆ అమ్మాయిని అలా ఏడిపించారేంటండి? ఈ విషయం వాళ్ళ అన్నయ్య చెప్తే ఇంకేమైనా ఉందా? చెప్తుందా అండి? చెప్పకేం చేస్తుందండి? ఏ ఆడపిల్లైనా అంత లేచి మాట్లాడితే ఊరుకుంటుందా? ఏం కొడుచురావరు? ఏమోనండి, రాత్రి నిద్రలేక నోటి క్వశ్చన్ బాగేశాను. ఏమండి, నోరుంది కదా, ఇష్టం వచ్చేట్టు బాగకూడదండి రావు గారు. ఏమో, ఎలా జరిగేది అలాగే జరుగుతుంది. దెబ్బైపోతావా? ఏదో ఒకటి చేసి మన టీఆర్పీ రేట్ పెంచాలి సార్. ఇప్పుడు ఎంత ఉంది? 1-2 రావటమే చాలా కష్టంగా ఉంది సార్. 80 వస్తే మీకు ఏమైనా అభ్యంతరమా? టేక్ వాటర్. ఈ దెబ్బతో మిగతా ఛానల్స్ అన్ని మూసేసుకోవాల్సిందే కదా. మూసేయాలి మరి. మందా వాళ్ళదా? ఏది నోటుకు వస్తే అది మాట్లాడక ఎదవా. ఇక్కడ ట్రీట్మెంట్ ఇవ్వాల్సింది ఛానల్కే కాదు, జనాలకు కూడా. ఓకే, దాని సంగతి తర్వాత చూద్దాం. ఈరోజు 12-2 ఒక కొత్త ప్రోగ్రామ్ ప్లాన్ చేస్తున్నాను. దాని పేరు నిశ్శబ్ద యుద్ధం. నిశ్శబ్ద యుద్ధం? ఎస్, ప్రతి ఇంట్లో రాత్రులు జరిగేదే. అదే సార్, ప్రోమో ఏమైనా కట్ చేయమంట? ఇలాంటి ప్రోగ్రామ్స్ కి ప్రోమోస్తో పని లేదు, మౌత్ పబ్లిసిటీ. ఈ రోజు ఒకరు చూస్తే నెక్స్ట్ డే నుంచి స్టేట్ అంతా నిద్రపోదు. ఏమా రైట్ సార్? మనిషి చూడటానికి బఫుల్లా ఉన్నా షార్పే. మీరు కూడా సేమ్ టు సేమ్ నాలాగే. షార్పా కాదు పద. ఒక వ్యక్తి మనల్ని నమ్మి ఆఫీస్ చేతిలో పెట్టినప్పుడు దాన్ని పైకి తీసుకురావాల్సిన బాధ్యత మన మీద ఉందిరా. ఎలా ఉందిరా? షేక్ 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 ఆడిస్తానరా? రేపు పెగ్గేరా నాకు వద్దు బాబు. 1000 మంది నీకు కాదురా, నాకు. బీడి ఉందే, కాలు చెట్టిగలను. ఏటా మాట్లా, మర్యాదగా మాట్లాడు. ఏటత్తా, ఆ నట్ట దీవించేత్రం ఆడికి అసలు రూట్ కొత్త తోలాలి కదా. ఒగ్గే ఆడపిల్లకి చాలా చూస్తున్నాడు. ఇదిగా ఆడ మొహస్సు తెలవట్లా, ఆడికి అన్ని కొత్త. మా బాగా చెప్పే వత్తా, ఆడికి ముందు సూప్ కన్నా వెనక సూపే ఎక్కువ. నిన్ను కూడా నా వంక అలా చూస్తూనే ఉన్నాడు. నన్ను అలా చూస్తే నాకు మహా చెడ్డ సిరాకబ్బా. వాళ్ళనట్ట చూస్తున్నందుకు సిరాకో, మన చూడనందుకు సిరాకో. నిన్నెవడితో వస్తాడే, నిన్నట్ట చూసి చూసి మనవాడే ఇప్పుడు అది వస్తున్నాడు. ఊరుకో బాబా, నాకు ఇదంటే ప్యాను. బాబా, నా పెళ్ళం అని చెప్పడం కాదు కానీ నా పెళ్ళం నిప్పు ముట్టుకుంటే చురుక్కుమంట తెలుసా? చుట్టగాని ముట్టించుకుంది నేటి. ఇంట్లో ఊరెళ్తే ఇలా ఉంటదరా, హాలు బారవుద్ది, మజ్జిగ మందు అవుద్ది. వాహ్ వాహ్ వాహ్. అది సరే గాని సోఫా ఉండగా అసహ్యంగా కింద కూర్చోవడం ఏంట్రా? నువ్వు ముయిరా గడ్డం, మంది ఇలా కింద కూర్చుని కొడితేనే దానికి మర్యాదరా. దానికి బీరెత్తున్నావు ఏంట్రా? సారీ రా. దానికి విస్కీ వాటం అలవాటు తెలుసా? ఒక్క నిమిషం, నీ గొడవ నీకు తీసుకొచ్చాం. ప్లీజ్ జస్ట్ ఎ మినిట్. ఆ రోజు దీని దగ్గర సొట్టకం వచ్చినప్పుడు అంటున్నాను రా, ఇది తెక్కాలి చేస్తుందని. పోరా ఫూల్, పోయినసారి మందు కొట్టేటప్పుడు మీరే పారేసుకున్నారు. ఓహో, ఇది నా లైటరా, సారీ. అవును, నాకు డౌట్. నువ్వు మందు కొట్టావు, సిగరెట్ కాల్చో, ఎవరిని లవ్ చెయ్యు? యు హావ్ ఎనీ డిసీజ్? రే బండా, మీతో కొన్నోళ్ళు ఫ్రెండ్ గా ఉండకూడదా? అది కాదు, అగ్గిపుల్ల దూది పక్క పక్కనే ఉన్నాయనుకో, ఒకవేళ రాసుకుపోతే దాన్ని నలిపేస్తాను. అది నలిపేస్తానన్నదే దూదుని. ఓహో, అప్పుడే ఖాళీ అయిపోయిందంటరా? నేను ముందే చెప్పానా, వీడికి సీసాలు చాలా పెద్ద డ్రమ్ములు కావాలి. నానా సింటెక్స్, ఈడ అమెరికా వెళ్ళే లోపు నీకు పెద్ద పార్టీ ఇస్తాడు, సరిపోద్దా? ఎరా రే, ఒకవేళ మీ ఎవరికి చెప్పకుండా నేను అమెరికా వెళ్ళిపోతే ఏం చేస్తారా? రే, ఊరికి ఆటాడొద్దురా. అలాగానే చేసావనుకో, నువ్వెక్కడికి వెళ్ళినా అక్కడికి వచ్చి తంతాను. నువ్వుండు. ఒరే, నువ్వేనా మా ప్రియురాలువా, వదిలేళ్ళిపోతుంటే బాధపడటానికి ఏముంది? ఎప్పట్లానే మీ ఇంటికి వస్తాం, కాలింగ్ బెల్ కొడతాం, నువ్వు ఉంటే మందు కొడతాం, లేకపోతే ఈ చివరి వైన్ షాప్ లో నీ అకౌంట్ లో బీర్ కొడతాం. మమ్మల్ని మరీ అంతలా బెదిరించేకరే. ఒరే, మనం వెళ్లే దారిలోనే కదరా మీ ఇల్లు. అవును. నీ రూమ్ నీట్ గా ఉంటదా? ఏ ఎందుకు, మళ్ళీ మందు కొడదామా? లేదు, ఇక్కడ కొట్టింది అక్కడికి అక్కడ. అక్కడ Thank you.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.